you're not paying for the product, you are the product. You are being programmed. ఈ వీడియోలో మనం వాట్సాప్ అనే మన అందరి చిరకాల స్నేహితుడు, ఉదయం లేస్తే మనం ఎవరి హెల్ప్ లేకుండా కనీసం ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేమో, ఎవరి హెల్ప్ లేకుండా మనం కనీసం మన రోజువారీ పనులు, కానీ ఈవెన్ కిరాణా కొట్లో సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు వచ్చేసాయో, ఆ వ్యక్తి గురించి మరియు ఆ వ్యక్తి చేస్తున్న నమ్మక ద్రోహం గురించి తెలుసుకుంటే మీరందరూ ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. 2009 మన వాట్సాప్ యొక్క ప్రస్థానం ప్రారంభమైంది. అసలు నిజానికి వాట్సాప్ ప్రారంభించడానికి కారణం ఏమనుకుంటున్నారు? వాట్సాప్ను ప్రారంభించిన ఆ గొప్ప మేధావులు అంతకుముందు యాహూ మెసెంజర్లో పనిచేసేవాళ్ళు. యాహూ మెసెంజర్లో టూ మెనీ యాడ్స్ వేస్తూ ఉండడు, ఇంకా ఆ మెసెంజర్ యొక్క క్వాలిటీ మీద దృష్టి పెట్టకపోవడం వాళ్ళకి నచ్చకపోగా వాళ్ళు బయటకు వచ్చేసి మనం ప్రజలందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ని తయారు చేయాలి, అంతేగాని యాడ్స్ అమ్ముకోవడానికి ప్రోడక్ట్ తయారు చేయకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ వాట్సాప్ కంపెనీని ప్రారంభించారు. వాట్సాప్ కంపెనీని ప్రారంభించినటువంటి ఆ ఫౌండరు ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఫేస్బుక్ వాళ్ళు మాకు వద్దని పంపించేశారు. చివరికి అతను వాట్సాప్ అనే ఇంకొక పెద్ద కంపెనీని సృష్టించి ఆ కంపెనీని చాలా ఎక్కువ ధరకు ఫేస్బుక్కే కొనుక్కునేలాగా చేశాడు. మొదట్లో వాట్సాప్ స్టేటస్లు మాత్రం చూపించే ఒక యాప్గా ఉండేది. చాలా త్వరగా వాట్సాప్ గ్లోబల్ ఇన్స్టెంట్ మెసేజింగ్ని ఫ్రీగా ఆఫర్ చేసింది. అప్పట్లో ఎస్ఎంఎస్లకి ప్రతి ఒక్కరూ కూడా చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చేది, అందుకని వెంటనే అందరూ వాట్సాప్కి స్విచ్ అయిపోయారు. మొదట్లో వాట్సాప్ ప్రారంభించినప్పుడు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ అలా ప్రారంభించినప్పటికీ అలా ఎంతకాలం వాళ్ళు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా పనిచేస్తారు? 2010 వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండే డబ్బంతా అయిపోవడంతో వాళ్ళు బాగా కష్టాల్లో కూరుకోపోయారు. వాట్సాప్ అనేది ఒక పూర్తిగా ఫ్రీ అప్లికేషన్. ఫ్రీ అప్లికేషన్స్ కేవలం 3 మార్గాల్లో ధనం సంపాదిస్తాయి. అవి యాడ్స్ చూపించడం ద్వారా, 2వది ఇన్ యాప్ పర్చేజెస్, అంటే ఆ యాప్ను ఉపయోగించడానికి యూజర్స్ దగ్గర నుంచి కొంత డబ్బుని ఛార్జ్ చేయడం, 3వది మన యొక్క డేటాని పక్క వాళ్ళకి అమ్ముకోవడం, అది యాడ్స్ కోసం కావచ్చు లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి అమ్ముకోవడం కావచ్చు. ఈ విధంగా ఈ 3 ద్వారా మాత్రమే మనం ఒక అప్లికేషన్ ద్వారా డబ్బు అనేది సంపాదించగలం. కానీ వాట్సాప్ ఫౌండర్స్ యాడ్స్ చూపించడానికి పూర్తిగా విరుద్ధం. వాట్సాప్లో ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి యాడ్స్ చూపించలేదు, కాబట్టి యాడ్స్ ద్వారా వాట్సాప్కి డబ్బులు రావడం లేదు. ఇన్ యాప్ పర్చేజెస్ విషయానికి వస్తే దరిదాపు వాట్సాప్ ప్రారంభించినటువంటి ఒక 2-3 వరకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తమ యొక్క కస్టమర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బు రాలేదు. తర్వాత వాట్సాప్ ఫౌండర్స్ అందరూ కూడా ప్రైవసీకి చాలా గొప్ప విలువనిచ్చారు, కాబట్టి వాళ్ళకి ప్రైవసీ అంటే డేటాను అమ్ముకోవడం ద్వారా కూడా వాళ్ళకి డబ్బు రాలేదు. వాట్సాప్ ఫౌండర్స్ అంతకుముందు యాహూలో పనిచేశారు. వాళ్ళకి వాళ్ళ సన్నిహితులు చాలా ధనవంతులు, వాళ్ళకి కావలసినంత డబ్బు అందజేస్తూ ఈ వాట్సాప్ను నడపడానికి చాలా సహాయం చేశారు. అలా వాళ్ళు ఆ డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వాళ్ళు చిన్న చిన్న గ్యారేజీల్లో, ఇంకా వాళ్ళు చాలా డబ్బు సేవ్ చేస్తూ చిన్న చిన్న ఆఫీసుల్లో అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ వాళ్ళు తమ యొక్క రోజువారీ ఖర్చులు తగ్గించుకుంటూ చాలా కాలం వరకు వాట్సాప్ని ఫ్రీగా నడపడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే వాట్సాప్ పిక్చర్ మెసేజెస్ వంటివి ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు వాళ్ళకి సర్వర్స్ మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు కావాల్సి వచ్చింది. అందుకోసం వాట్సాప్ $1 ఫీని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ప్రతి సంవత్సరానికి కూడా ఒక యూజరు $1 మాత్రమే పే చేస్తాడు. ఇక్కడ భారతదేశంలో ఒక 100 ఛార్జ్ చేసేవాళ్ళు, కానీ ఇది కంపల్సరీ కాదు. ఎవరైనా సరే నేను $1 ఫీ కట్టను అంటే వాట్సాప్ వాళ్ళ యొక్క అకౌంట్ను తొలగించకుండా అలాగే ఉంచేది. అంటే ఇది ఫీజు అని చెప్పేదానికంటే కూడా ఒక వాలంటరీ డొనేషన్ అని చెప్పాలి. కానీ ఈ మోడల్ చాలా వరకు సక్సెస్ అయింది. వాట్సాప్కి అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో వాట్సాప్ చాలా కాలం వరకు స్మూత్గా రన్ అయింది. ఆ $1 ఫీ అనేది కేవలం తమ యొక్క సంస్థను నడిపించడానికి మాత్రమే సరిపోయింది. వాట్సాప్ కంపెనీకి ఎటువంటి ఆదాయం రాలేదు. టెక్ కంపెనీస్ చాలా విచిత్రంగా ఆపరేట్ చేస్తాయి. వాళ్ళకి ఎటువంటి 1 రూపాయి ఆదాయం రాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క సంస్థల్లో
వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది సంసిద్ధంగా ఉంటారు. దానికి కారణం యూజర్స్. ఆ యొక్క అప్లికేషన్ని ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది, కానీ దానికి ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాన్ని బట్టి దాని యొక్క విలువ ఉండదు. చాలామంది వాట్సాప్లో పెట్టుబడి పెట్టడానికి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాట్సాప్ ఫౌండర్స్ని చాలా ఒత్తిడి కూడా చేశారు. కానీ వాళ్ళ యొక్క డబ్బు కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే వాట్సాప్లో యాడ్స్ పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో వాట్సాప్ ఫౌండర్స్ ఆ డబ్బుని చాలా వరకు చాలా కాలం పాటు తిరస్కరిస్తూ వచ్చారు. కానీ కొంతకాలానికి వాట్సాప్ ఫౌండర్స్ యొక్క ఉద్దేశాలకు విరుద్ధంగా మేము మిమ్మల్ని ఎటువంటి పని చేయమని అడగము, ఇందులో యాడ్స్ పెట్టమని అడగము, కానీ మా యొక్క డబ్బును తీసుకొని మీ యొక్క కంపెనీ యొక్క అవసరాలకు వాడుకోండి అని చెప్పేసి సీక్వోయా క్యాపిటల్ అనే చాలా పెద్ద కంపెనీ చాలా పెద్ద మొత్తంలో వాట్సాప్కి డబ్బులు అందించింది. ఆ డబ్బుతో వాట్సాప్ ఫౌండర్స్ ఆ అప్లికేషన్ యొక్క క్వాలిటీని మరియు అప్లికేషన్ యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తూ వచ్చారు. వాట్సాప్ ఫౌండర్స్ ఒక కొత్త బిజినెస్ మోడల్ని కనిపెట్టారు. అదేమిటంటే ఎక్కువ యూజర్స్ ఉంటే వీళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, కాబట్టి ఎక్కువ యూజర్స్ని సంపాదించడానికి వాళ్ళు అప్లికేషన్ యొక్క క్వాలిటీని ఇంకా మెరుగుపరచడం ప్రారంభించారు. దానివల్ల వాట్సాప్ యొక్క పాపులారిటీ ఇంకా పెరిగింది. వాట్సాప్ యొక్క యూజర్ బేస్ పెరగడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వచ్చారు. అలా ఇన్వెస్టర్స్ ఒక రూపాయి కూడా వాళ్ళకి రిటర్న్స్ రాకపోయినప్పటికీ ఈ అప్లికేషన్ బాగా పాపులర్ అవుతుంది, ఏదో ఒక రోజుకి మనకి చాలా పెద్ద మొత్తంలో మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది అనే అటువంటి ఒక ఆశతో వాళ్ళు వాట్సాప్లో ఇన్వెస్ట్ చేయడం మానలేదు. రోజు రోజుకి వాట్సాప్కి ఈ ఇన్వెస్టర్ల యొక్క తాకిడి ఎక్కువయ్యి వేల కోట్ల రూపాయలు వచ్చి పడిపోయాయి. కానీ తమాషా ఏమిటంటే దరిదాపు 2012-14 సంవత్సరం వరకు వాట్సాప్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. కానీ వాట్సాప్లో పెట్టుబడి పెట్టడానికి అందరూ పోటీలు పడి వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా 2014 సంవత్సరంలో తలకిందులైపోయింది. Has bought the mobile messaging service WhatsApp for $19 billion in cash and stock. And at the time, మధ్యలో ఫేస్బుక్ అనే ఒక దొంగ వాట్సాప్ను దొంగిలించాలనేటువంటి చాలా పెద్ద ప్రయత్నాన్ని చేసింది. నిజానికి వాట్సాప్ ఫౌండర్స్ ఫేస్బుక్కి తమ కంపెనీని అమ్మడానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటే ఫేస్బుక్ అనేది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద యాడ్స్ సంస్థ. ప్రపంచంలోనే చాలా ఎక్కువ మొత్తంలో యూజర్స్కి యాడ్స్ చూపించి డబ్బులు సంపాదిస్తున్న సంస్థ ఫేస్బుక్ మాత్రమే. అటువంటి అతిపెద్ద యాడ్ సంస్థ యాడ్స్ని పూర్తిగా వ్యతిరేకించే వాట్సాప్ను కొనడానికి చాలా ప్రయత్నాలు చేసింది. నిజానికి వాట్సాప్ ఫౌండర్స్ గూగుల్కి ఇక వాట్సాప్ను అమ్మడానికి సిద్ధపడ్డారు. కానీ మన మార్క్ జుకర్బర్గ్ ఏదో ఒక విధంగా వీళ్ళని కొనేయాలనే ఉద్దేశంతో అంతవరకు వాట్సాప్లో ఈ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి $19 బిలియన్ అంటే దరిదాపు 15 లక్షల కోట్ల రూపాయలకి వాట్సాప్ను కొనేశాడు. తమాషా ఏమిటంటే తమ $1 ఫీజు ద్వారా గత 9 నెలల్లో వాట్సాప్ కేవలం $1 మిలియన్ రెవెన్యూ మాత్రమే సంపాదించింది. $1 మిలియన్ రెవెన్యూ సంపాదించే కంపెనీని ఫేస్బుక్ $19 బిలియన్ పెట్టి కొనడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఫేస్బుక్ ఇంత ఖర్చు పెట్టి ఆ నష్టాల్లో ఉన్న వాట్సాప్ కంపెనీని ఎందుకు కొనింది? ఆ రహస్యం తెలుసుకుంటే మీకు గుండెలు పగిలిపోతాయి. ఫేస్బుక్ అప్లికేషన్ అనేది ఒక ఆన్లైన్ అప్లికేషన్, అంటే అందులో మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనం అందులో ఏదో కొంత కమ్యూనికేషన్ అనేది చేస్తాం. కానీ వాట్సాప్ అనేది ఆఫ్లైన్ అప్లికేషన్, అంటే వాట్సాప్ డైరెక్ట్గా ఫోన్ నెంబర్తో కనెక్ట్ అవుతుంది, కానీ మన ఫేస్బుక్ మాత్రం ఫోన్ నెంబర్తో కనెక్ట్ అవ్వదు. వాట్సాప్ అప్లికేషన్కి మన కాంటాక్ట్స్ యొక్క యాక్సెస్ పూర్తిగా ఉంటుంది, అంటే మన ఫోన్లో ఉన్న ప్రతి కాంటాక్ట్ నెంబరు వాట్సాప్కి కనెక్ట్ అవుతుంది. ఆ కాంటాక్ట్తో మనం చేసేటువంటి చాట్స్ ఇంకా చాలా మొత్తం మన 100% ప్రైవేట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ చేతిలో ఉంది. ఫేస్బుక్ చేతిలో 100% యూజర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఫేస్బుక్ చేతిలో కేవలం ఫేస్బుక్లో లాగిన్ అయ్యి పోస్ట్ చేసినటువంటి మెసేజ్ల యొక్క డేటా మాత్రమే ఉంది. దీనివల్ల ఫేస్బుక్ అనేది యాడ్స్ని ఎఫెక్టివ్గా చూపించలేకపోతూ ఉంది. అందుకోసం వాట్సాప్ ఫేస్బుక్కి ఒక గోల్డ్ మైన్ లాగా మారింది. వాట్సాప్ కొన్న తర్వాత ఫేస్బుక్ యొక్క యాడ్ ప్రాఫిట్స్ అమాంతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా మన యొక్క కాంటాక్ట్స్ని, ఆ కాంటాక్ట్స్తో మనం చేస్తున్నటువంటి కాన్వర్జేషన్స్ని, ఇంకా
మన ఫోన్లో ఉన్న ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాక్సెస్ చేసి, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనలైజ్ చేసి మనకి ఏ యాడ్ అనేది చూపిస్తే మనం ఆ యొక్క ప్రోడక్ట్ని కొంటామో, ఏ యాడ్ అనేది మనకి కరెక్ట్ అయినదో వాళ్ళు విశ్లేషణ చేసి తమ అపారమైనటువంటి కంప్యూటింగ్ పవర్తో వాళ్ళు టార్గెటెడ్ యాడ్స్ చూపించడం ప్రారంభించారు. ఇలా వాట్సాప్ ద్వారా వాళ్ళు ఒక్క రూపాయి సంపాదించకపోయినప్పటికీ వాట్సాప్ యొక్క డేటాని, ఫేస్బుక్లోని డేటాని రెండింటిని కలిపి కొట్టేసరికే వాళ్ళకి ఒక గోల్డ్ మైన్ దొరికినంత పని అయింది. మన డేటాని కలెక్ట్ చేయడం, తర్వాత మనం వాడే ఫేస్బుక్లో టార్గెటెడ్ యాడ్స్ చూపించడం, మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఎక్కడెక్కడి నుంచో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ అన్నీ కూడా ఫేస్బుక్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో వచ్చే ప్రతి యాడు కూడా మనం వాట్సాప్లో మనం చేసే కన్వర్జేషన్ని వాళ్ళు చదివేసి మన యొక్క కాంటాక్ట్ లిస్ట్ని కాపీ చేసుకొని, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మనకి కరెక్ట్గా సూట్ అయ్యే యాడ్ని చూపించడం ప్రారంభించారు. దీని ద్వారా మనకి వాళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ని అమ్మడం చాలా సులువైపోయింది. ఈ విధంగా వాళ్ళు వాట్సాప్ని వాడుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళు బంగారం పండించుకున్నారు. ఈ విషయం వాట్సాప్ ఫౌండరే స్వయంగా చెప్పాడు. ఐ సోల్డ్ మై యూజర్స్ ప్రైవసీ టు ఏ లార్జర్ బెనిఫిట్. ఐ మేడ్ ఏ చాయిస్ అండ్ ఏ కాంప్రమైజ్ అండ్ ఐ లివ్ విత్ దట్ ఎవ్రీ డే. అంటే వాట్సాప్ ఫౌండర్ ఏం చెప్పాడు అంటే, అందరూ అనుకున్నది ఏమిటంటే వాట్సాప్ను ఇండిపెండెంట్గా రన్ అవుతుంది, వాట్సాప్ నుంచి మేము ఎటువంటి డేటా దొంగిలించమని చెప్పి ఫేస్బుక్ వాళ్ళు చెప్పిందంతా అబద్ధమే అని వాట్సాప్ ఫౌండర్ తర్వాత చెప్పాడు. మాకు ముందు ఇలా చెప్పారు, ఆ కంపెనీలో మేము జాయిన్ అయిన తర్వాత మేము ఏమీ చేయలేకపోయాము, వాళ్ళు బలవంతంగా వాట్సాప్లో డేటాని దొంగిలించారు, ఇలా మేము మా యొక్క యూజర్స్కి చేసినటువంటి ప్రామిస్ని మేము ఉంచుకోలేకపోయాము, ఇలా మా యూజర్స్ని మోసం చేసినందుకు నేను జీవితాంతం బాధపడుతూ ఉంటానని చెప్పేసి వాట్సాప్ ఫౌండరు తన యొక్క ఓన్ బ్లాగ్లో తన యొక్క బాధను వెళ్ళగక్కాడు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే వాట్సాప్ ఫేస్బుక్ ఎప్పుడైతే మర్జ్ అయ్యాయో ఆ సమయం నుంచి ఫేస్బుక్ వాట్సాప్ యొక్క డేటాని పూర్తిగా దొంగిలించడం ప్రారంభించింది. మనం చేసేటువంటి పంపించేటువంటి ప్రతి మెసేజ్ని ఫేస్బుక్ చదవడం ప్రారంభించింది. మన కాంటాక్ట్ లిస్ట్లోని ప్రతి నెంబర్ని ఫేస్బుక్ కాపీ చేసుకుంది. ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొక్క చరిత్రను ఫేస్బుక్ కంపెనీ తమ యొక్క గుప్పెట్లో ఉంచుకొని మనకి సరైన యాడ్స్ సరైన సమయంలో చూపిస్తూ వాళ్ళు ఒక వజ్రాల ఘనిని కొల్లగొట్టినంతగా డబ్బు సంపాదించారు. ఫేస్బుక్ మీద జరిగినటువంటి ఒక కమిషన్ ఎంక్వైరీలో ఫేస్బుక్ ఫాల్స్గా మా డేటాని మరియు వాట్సాప్ డేటాని కంబైన్ చేయలేము అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పింది. 2014లో రెండు కంపెనీలు మెర్జ్ అయ్యేటప్పుడు అంటే రెండు కంపెనీలు మెర్జ్ అయ్యేటప్పుడు మీ డేటా మా డేటా కలపడం ఇంపాసిబుల్ అని ఒక అబద్ధం చెప్పింది అనమాట ఫేస్బుక్. ఎవరికి? జ్యూరీకి మరియు ఫేస్బుక్ వాట్సాప్ ఫౌండర్స్కి. ఈ విధంగా ఫేస్బుక్ మోసం చేసిందని వాళ్ళ మీద ఫైన్ కూడా విధించారు. ఫేస్బుక్ చేస్తున్నటువంటి ఈ మోసాలు, ఈ దారుణాలన్నీ చూడలేక వాట్సాప్ని ఫౌండ్ చేసిన బ్రియన్ 2017లో ఫేస్బుక్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి వాట్సాప్ని మళ్ళీ నాశనం చేసి కొత్త మెసేజింగ్ యాప్ని మనం పైకి తీసుకుద్దాం అనే ఉద్దేశంతో ఈసారి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తాను వాట్సాప్ మీద సంపాదించిన డబ్బుతో ఆయన సిగ్నల్ అనే కొత్త మెసెంజర్ని స్టార్ట్ చేశారు. వాట్సాప్ ఏ డేటా కలెక్ట్ చేస్తుందన్న విషయం ఇంతవరకు పబ్లిక్గా ఎవరికీ తెలియలేదు. కానీ ఈ మధ్య మన యాపిల్ ప్లేస్టోర్లో ఏ ప్రతి అప్లికేషన్ కూడా మీరు ఏ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారో అది పబ్లిక్గా మీరు బహిరంగంగా చెప్పి దానికి యూజర్ యొక్క అగ్రిమెంట్ తీసుకోండి అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడు వాట్సాప్ మేమేమైనా ఏ డేటా కలెక్ట్ చేస్తుందో చెబితే అందరూ హడలెత్తిపోయారు. మన ఫోన్ నెంబర్, మన ప్రొఫైల్ పిక్చర్స్, మన పేరు, మన వాట్సాప్ స్టేటస్, మన లాగిన్ యాక్టివిటీ, మనం పంపించే మెసేజ్లు అన్నీ కూడా పూర్తిగా వాట్సాప్ యొక్క సర్వర్లో ఎప్పటికీ స్టోర్ అయి ఉంటాయి. దీనివలన మన జుట్టంతా వాట్సాప్ చేతిలో ఉంటుంది. ఈ వాట్సాప్ నుంచి ఫేస్బుక్ వాళ్ళు ఇంకా అనేక థర్డ్ పార్టీ కంపెనీలు కూడా మన యొక్క పర్సనల్ డేటాని వాళ్ళు వాడుకొని మనకి యాడ్స్ చూపించడము, ఇంకా అవసరమైతే మన గురించి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ చేయడము వంటి అనేక పనులు బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉన్నారన్న విషయం బయటపడింది. ఈ విషయాలన్నీ బయటపడిన తర్వాత 5 reasons not to use WhatsApp అని చెప్పేసి ఒక బ్లాగ్ చాలా ఫేమస్ అయింది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏదైనా ఒక ప్రోడక్ట్ మన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా మనకి ఇస్తున్నారు అంటే అక్కడ
వాళ్ళకి కావాల్సింది మనమే అక్కడ ప్రోడక్ట్, మనమే అక్కడ వాళ్ళకి కాసులు కురిపించే వర్షం, ఒక బంగారు ఘని. అంటే మనం మాట్లాడే మాట, మన యొక్క కాంటాక్ట్లు, మన ఫోన్ నెంబరు, మన ఫోటోలు, ఇవన్నీ కూడా మనం ఇచ్చే $1-2 కంటే $1-2 కంటే వాళ్ళకి చాలా చాలా విలువైనవి. కాబట్టే వాట్సాప్ వంటి ఒక చాలా గొప్ప అప్లికేషన్ని మనకి ఉచితంగా ఇస్తున్నారు. ఇటువంటి విషయాలన్నీ తెలియనటువంటి సామాన్యులు ఈ అప్లికేషన్లన్నీ వాడి మన యొక్క డేటానంతా మనం వాళ్ళకి ఇచ్చి చివరికి మనమే ఏప్రిల్ ఫూల్స్ అవుతూ ఉన్నాం.